వెల్కమ్ టు ఆలా మీడియా. నేను లక్ష్మి. ఆల్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఎంగ్జైటీగా ఎదురు చూస్తున్న మూవీలో టాప్ ప్లేస్లో ఉన్న ప్రాజెక్ట్ ఆదిపురుష్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ మైథలాజికల్ డ్రామాపై ఒక రేంజ్లో అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో అవి మరింత పెరిగాయి. పైగా బీ టౌన్స్ స్టార్ కాస్టింగ్, కృతి సనన్ కథానాయకగా, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలుగా చేస్తుండటంతో విపరీతమైన హైప్ ఏర్పడింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఆ మధ్య టీజర్కు వచ్చిన నెగిటివ్ ఎఫెక్ట్ను చెరిపివేసేందుకు తెగ మేకప్ వేస్తున్నారు మేకర్స్. తాజాగా బయటకొచ్చిన సమాచారం ప్రకారం ఈసారి విఎఫ్ఎక్స్ మైండ్ బ్లోయింగ్గా అనిపించనున్నాయి అని తెలుస్తోంది. మరొకవైపు ఈ సినిమా రిలీజ్పై కూడా ఒక క్రేజీ న్యూస్ తెగ చక్కెర్లు కొడుతోంది. అసలే పానిండియా స్టార్ ప్రభాస్ కోసం ఫ్యాన్స్ ఆకలి మీద ఉన్నారు. డార్లింగ్ని ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూసేద్దామా అని వెయిట్ చేస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కోసం అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఎట్టకేలకు ఆదిపురుష్ రిలీజ్పై మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 16 రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ అప్పుడే కౌంట్డౌన్ కూడా స్టార్ట్ చేసేశారు. డార్లింగ్ను బిగ్ స్క్రీన్పై చూసేందుకు 150 రోజులు టైం ఉందని ఎదురు చూస్తున్నారు. మరి రిలీజ్కి ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ఎలాంటి మైలేజ్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.